స్వర్ణ పాలేష్ రమేష్ ఆసుపత్రి కేసులో ముగ్గురికి కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు డాక్టర్లకు ఒక మేనేజర్కు బెయిల్ లభించింది. స్వర్ణ పాలేష్ రమేష్ ఆసుపత్రి కేసులో ముగ్గురికి కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు డాక్టర్లకు ఒక మేనేజర్కు బెయిల్ లభించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఈ ముగ్గురికి ఏ అంశాల కింద బెయిల్ లభించింది, మిగతా అప్డేట్స్ ఏంటి? శంకర్, స్వర్ణపాలస్ అగ్ని ప్రమాద ఘటనలో ఏదైతే స్వర్ణపాలస్ కోవిడ్ యూనిట్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి రమేష్ బాబు హాస్పిటల్కి సంబంధించి ముగ్గురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురులో ఒకరు అడ్మిన్ మేనేజర్ రాజగోపాల్ కాక, మరొక మేనేజర్ సుదర్శన్ తో పాటుగా పీఆర్ఓ వెంకటేష్ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారు. అయితే వీరికి బెయిల్ కోసం మచిలీపట్నం జిల్లా కోర్టులో రెండు పర్యాయాలు తిరస్కరించిన నేపథ్యంలో హైకోర్టును అప్పీల్ చేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత షరతులతో కూడినటువంటి బెయిల్ ని ముగ్గురికి కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు ఉదయం కానీ ఈ ముగ్గురిని కూడా మచిలీపట్నం సబ్ జైల్ నుంచి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా కూడా ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి ఏదైతే స్వర్ణ ప్యాలెస్ ఘటనకు సంబంధించిన ముందు స్వర్ణ ప్యాలెస్ తో అగ్రిమెంట్ చేసుకోవటం కానీ స్వర్ణ ప్యాలెస్ కి రమేష్ బాబు హాస్పిటల్ కి మధ్య జరిగినటువంటి పూర్తి స్థాయి ఏదైతే హాస్పిటల్ అక్కడ పెట్టడానికి కోవిడ్ యూనిట్ నిర్వహించడానికి అవసరమైనటువంటి షరతులతో కూడినటువంటి అగ్రిమెంట్ తయారు చేయడంలో కానీ సుదర్శన్, అదేవిధంగా కూడా రాజగోపాల్ ఇద్దరు కూడా కీలక పాత్ర పోషించారని, అదేవిధంగా కూడా వెంకటేష్ అనే పీఆర్ఓ ఆ యూనిట్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి విచారించడం జరిగింది. తర్వాత హైకోర్టు వీరిద్దరిని కూడా విచారించేందుకు పోలీసులు మచిలీపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా కోర్టు నిరాకరించడం జరిగింది. ఏదైనా అవసరమైతే కనుక జైలుతో పాటు అనుమతితోటి జైల్లోనే ఒక రోజు వారిని విచారించుకునే అవకాశం కల్పించింది. ఒక రోజు పోలీసులు జైలుకి వెళ్ళి వారిని కూడా విచారించిన నేపథ్యంలో ఎట్టకేలకైతే కనుక వీరు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా పోలీసులు విచారణకు సహకరించాలి, అదేవిధంగా కూడా దేశం విడిచి బయటికి వెళ్ళకూడదు, ఎప్పుడూ కూడా సిటీలోనే ఉండాలని చెప్పేసి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ మురళి. ప్రస్తుతం